సుధాకర్ ఎవరు? సుధాకర్, 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 సుధాకర్. ఓ రాశాంద్ర హలేకియో మారాబాషాక కమాన్ మిస్టర్ సుధాకర్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలములో కదులుతూ ఉన్నాడు. జాగ్రత్త. లెహెల్ మురాయ్ షేకేంద్రే హెబేకే. సుధాకర్ ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి? కర్నూలు జిల్లా గుంటకల్ సార్. కర్నూలు జిల్లా నుంచి వచ్చాడు. అబ్బా, ఎప్పుడు బయలుదేరావు సుధాకర్? నిన్న నైట్ సార్. ఎవరు చెప్పారు ఇక్కడికి రమ్మని? నిన్ను యూట్యూబ్లో చూస్తున్నా సార్. నేను నమ్మి నిజంగా వచ్చాను సార్. ఎవరెవరు వచ్చారు? నేను ఒక్కడే వచ్చాను సార్ ఫస్ట్. తర్వాత మా పేరెంట్స్ కూడా తీసుకొద్దాం అనుకున్నాను సార్. ఇప్పుడైతే నువ్వు ఒక్కడే వచ్చావు? అవును సార్. ఇదే ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం సార్. నన్ను చూడటం లైవ్లో మొదటగా ఇట్లా ఇప్పుడే? అవును సార్. ఎప్పుడు చూడలే? ఎప్పుడు చూడలేదు సార్. ఎందుకు వచ్చావు సుధాకర్? మాకు చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఇంట్లో సంతోషం లేదు, అప్పుల సమస్యలు ఎక్కువ ఉన్నాయి. మా ఇంట్లో ఒక గంట వరకు పడట్లేదు సార్. సో వాకింగ్ చూసిన వెంటనే నాకు ఫస్ట్ సంతోషం కలిగింది సార్, ఇక్కడ మార్పు వస్తుందని. నేను వెళ్ళి తర్వాత మా పేరెంట్స్ కూడా తీసుకొద్దాం అనుకున్నాను సార్. ఎంత అప్పు ఉంది సుధాకర్? సుమారు 10 లక్షల వరకు ఉన్నది. 10 లక్షలు? అవును సార్. నీ 10 లక్షల అప్పు తీరడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ 10 లక్షల అప్పు తీరడానికి దేవుడు తన పరలోకము నుండి ఒక ధనమును నీ చేతికి ఇవ్వబోతున్నాడు. గట్టిగా ఒకసారి హల్లెలూయానండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీ చేతికి ఒకటి ఇస్తాను. నీ 10 లక్షల అప్పు తీరి ఏం చేస్తావు? నువ్వు ఒక్కడో రావడం కాదు, మీ కుటుంబాన్ని, మీ బంధువుల్ని తీసుకొచ్చి అక్కడ నువ్వు సాక్ష్యం చెప్పాలా? ఓకేనా? నీ చేతికి నేను ఒకటి ఇస్తున్నాను సుధాకర్. నీ అప్పు తీరుతుంది సుధాకర్. నా చేతుల్లో నుంచి ఒక ప్రభావం నీ లోపలికి వస్తుంది సుధాకర్. దేవుని శక్తి నిన్ను తాకుతుంది, దేవుని బలము నిన్ను తాకుతుంది, దేవుని అభిషేకము తాకుతుంది. టచ్. హల్లెలూయా, హల్లెలూయా. సుధాకర్ ఎట్లుంది ఇప్పుడు? నీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. వెరీ గుడ్. అమ్మ వాళ్ళు చూస్తున్నారు లైవ్ ఇప్పుడు. చెప్పావు చూడమని? చెప్పలే. నువ్వు వెళ్ళాక ఇప్పుడు చూపించింది నీ చేతికి నేను ఒకటి ఇచ్చాను. అది ఎవరికి ఇవ్వద్దు, ఎక్కడ ఖర్చు పెట్టదు. దాన్ని నీ ఇంట్లో దాచి బాబీలు పెట్టుకో, బైబిల్లు పెట్టుకో. నీ 10 లక్షల అప్పు తీరుతుంది. నువ్వు ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెబుతావు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు చెబుతున్నాడు ఈ స్థలంలో, నీ కన్నీరు నాట్యముగా మార్చబడతావన్నదే.